హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉన్నా సురేఖ, అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఇంకా బాగుంటారని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నానండి. ఈరోజు అయితే రొటీన్ బ్లాగేనండి. మనం ఈరోజు బ్లాగ్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎటువంటిది లేదండి. నార్మల్గా డైలీ బ్లాగే, చిన్న బ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే అండి, చాలా రోజుల తర్వాత పటాలన్నీ శుభ్రం చేసుకొని నీట్గా పూజ అయితే చేసుకున్నానండి. చాలా రోజులు అయిపోయింది పూజ చేసుకోక, కొన్ని పరిస్థితుల మూలాన. ఇంకా ఇలా అయితే పూజ చేసుకొని బాబుకి హెల్త్ బాగోలేదు కదండి ఈ మధ్య, అందుకని బాబుకి అయితే శివకి అభిషేకం చేపిస్తున్నాను. అంతా మంచిగా ఉంటే బాబుతో అలా అభిషేకం చేయిస్తాను అని అనుకున్నాను. అందుకే కొన్ని రోజుల పాటు అలాగే శివయ్యకి అభిషేకం చేయాలి అని చెప్పి చెప్పాను బాబుకి. ప్రతిరోజు ఇలాగే చేపించాలి అని అనుకుంటున్నానండి, ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి కదండి. అలా అని నేనైతే శివయ్యకి ఇలా అయితే కొన్ని రోజుల పాటు అభిషేకం చేయినానా, అప్పుడు నీకు ఎటువంటి హెల్త్ డిసీజ్ అనేది రాకుండా చూస్తాడు శివయ్య అని చెప్పి చెప్పాను. బాబు కూడా సరేమా, నేను కూడా చేస్తాను అని అన్నాడండి. అలా మనం చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని అటాచ్మెంట్స్ అనేవి నేర్పించామండి అండి, వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. దేవుడితోటి మనము ఎంత దగ్గరగా ఉంటామో పిల్లలు కూడా వాళ్ళు కూడా అంత దగ్గర అవుతారు. అందుకని నేను బాబుతో అయితే ఇలా చేపిస్తున్నాను, శివునికి ఇలా అభిషేకం చేపించి. అంటే పిల్లలతోటి అవన్నీ మంత్రాలు అవి రావు కదండి, అందుకని నేను ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ అంటూ చేయనానా అని చెప్పని ఓం నమశివ ఓం నమ శివాయ్ అని అనిపిస్తూ శివయ్యకి అయితే అభిషేకం చేపించానండి. అలాగే అభిషేకం చేశాక తీసి విభూదిలో పెడతానండి. ఎప్పుడు కూడా శివయ్యని నేను విడిగా పెట్టను. ఒక ప్రమిదిలో విభూది అంటే రోజు కూడా విభూదితో అర్చన చేస్తూ ఉంటానన్నమాట. అందుకని అలాగే ఆ శివయ్యని తీసి అలా పెట్టి అలాగే నన్ను అభిషేకం చేశావు కాబట్టి అలాగే కొంచెం విభూదితో కూడా అర్చన చేయాలి. ఎప్పుడు శివయ్యని ఉట్టిగా అభిషేకం చేసి పెట్టేయకూడదు అని అన్నాను. ఇంకా అలాగే బాబు కూడా విభూతితో అలా అర్చన చేశాడు. అంటే ఎక్కువసేపు అవన్నీ చదవడం చేత కాదు కదండి బాబుకి, ఊరిని ఒక ఓం నమ శివాయ అనే మంత్రంతో అలా బాబుతో అయితే చేపించాను. చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈరోజు అయితే నాకు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నా నేను. ఫుల్ రైనీ సీజన్ అండి, ఫుల్ వర్షం, ఎంత పెద్ద వర్షం పడుతుందో మీరే చూడండి. అస్సలు చెరపలేదు వాన అయితే మాకు. 4 డేస్ నుంచి ఫుల్ వర్షం మాకు. కొంచెం నిన్న ఈవినింగ్ కొంచెం బాగుంది పర్వాలేదు అని అనుకున్నాము, కానీ మార్నింగ్ నుంచి పెంచుతుందండి వాన. ఎంత పెద్ద వాన అంటే అంత పెద్ద వాన. కాసేపు తెరిపిస్తుంది, మళ్ళీ ఫుల్ వర్షం పడుతూనే ఉందండి. ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ కనపడుతున్నాయి కదండి, కేవలం వర్షం పడినా 3-4 డేస్ తర్వాతే పూస్తాయి. ఇంక ఇక్కడైతే అండి మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను కొన్ని పునుగులు అయితే వేస్తున్నాను. పిల్లలకు వేడివేడి పునుగులు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈవినింగ్ టైంకి స్నాక్స్ రావడానికి బాబుకి కుదరదు అనమాట, అందుకని లంచ్లోకి పునుగులు వేసేస్తున్నాను. బాబుకి చాలా ఇష్టము వేడివేడి పునుగులు. మీ అందరికీ తెలిసిందే కదండి, మా చిన్నారి పడుచు వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయారు కదా. అయితే రేపైతే కర్మంత్రం అండి, అంటే 15 రోజులు సెరమాణి ఉంటుంది కదండి, అది రేపు. మరి వాతావరణం ఇలానే ఉంటే ఎలా చేయాలో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. భగవంతుడి దయవల్ల రేపు ఒక్కరోజు కాస్త వాన తెరిపిస్తే బాగుండు అని అనుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే ఇంతే అండి ఈ చిన్న వ్లాగేను. ఇంకా నుంచి అయితే డైలీ ఏదో ఒకటి కంటెంట్ తోటి అయితే మీ ముందుకు వస్తున్నాను. ఇది ఏదైతే డైలీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇదే మొదటిసారి ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ డైలీ బ్లాగ్సే కాదండి, జ్యువెలరీ మేకింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్ని రకాలు ఉంటాయండి. చాలా యూస్ఫుల్ వీడియో అయితే చూపిస్తాను మీకు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం సిచ్యువేషన్ బాగోలేదు, అందుకోసం అని అయితే మీకు మేము అన్నీ చూపించలేకపోతున్నాను. ఇక నుంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.